ఏంటయ్యది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే 8 కార్లు ఊరికనే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల జీతం ఉండదు మీకు అయ్య బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవిందయ్య అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందయ్య అయ్యా అదేదో ఉండానో బొండానో వాడు బుక్ చేయి అలాగే అండి మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి నీ నెత్తి మీద పెట్టుకో ఇదో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా ఏ అది కూడా లెక్కలో రాసుకోవాలా బస్సు పట్టుకుంటా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నల్లబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా చూస్తున్నాను ఈ కారుకి 8 చక్రాలా అలా వంగి చూడక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఏదో పర్లేదులే అయితే రాసుకో ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా అవును 2 4 అలా చెప్తావు ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా ఉన్నాయి 4 2 నీ ప్రకారం 6 బాగానే చెప్పావు దా ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా అవును 6 2 8 సరిపోయిందా ఇంకా ఉన్నాయిరా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలివిగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారిని ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు వస్తున్నానండి వస్తున్నానండి చేయాల్సిన ధర్మాన్ని చోట్ల జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తాను అమ్మాయి అమ్మాయి చాలా సేపు నుంచి ఉంచుంది చీర ఏంటి కోరి నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా వదిన అడగటానికి నీకు అవమానం కాలేదా నువ్వు నోరు పోయా చూడండి అక్కడ చూస్తున్నాను చూడు గౌరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా ఆయనే మన మీద కత్తి కట్టాడు సరే నీ ఆశ లేదు ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు వాణి నాన్న అమ్మకు తోడెళ్ళు అలాగే అదేటమ్మా మాతో పాటు తమరు కూడా అలా ఇల్లు వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా చెన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి చాలా చాలా వదిలా ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ
వాడి ముందు నువ్వు చేతులు చాపి నుంచున్నావు. వాడెవరో నీకు మర్యాద ఇచ్చాడా? వాడిని వాడు వీడు అంటున్నావు, చంపేస్తా. చూడు గౌరీ, మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకారిగా మాట్లాడుతున్నాడు. ఒరే, ఈ రోజు మనకి ఏ లోటు లేదు, నిజమే. కానీ ఇదంతా ఎక్కడిది? వీళ్ళ నాన్నిచ్చిందిరా. ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బావ మాత్రమే కాదురా, నా అక్క మొగుడు. ఈయనకు కూడా అక్క మొగుడే? మనింటి అల్లుడురా. ఆయనేదో తెలుగుడు చేశాడంటే నువ్వేట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? అది సరేనండి, చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు, రకరకాల కార్లు అడిగారా? ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు, దానికి కూడా ఆవిడ నోచుకోలేదు. కొట్టు. ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాశనికి పాపం తమ్ముడు చెప్పబెట్టుకుంటూ మూడు సార్లు ఎలా పడ్డాయా? నన్ను క్షమించరా, నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు, అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు, అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ. ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కిందటి సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 475,36 అండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 200,300 రూపాయలండి. ఇకపోతే చెప్పిడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారు? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యగారి గురించి బీబీ గురించి అడుగుతుంది. ఏంట్రా చిన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారు అనుకోండి, ముందు గంజండి తర్వాత లడ్డు అండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసినండి. కంటిగా కనపట్టలేదు? కనపట్లేదా? ఈ బూత తల చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అది తినండి. వాళ్ళు లేరు. ఎంతవరకు డొక్కచిచ్చా?